గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుని కుమారుని వివాహానికి హాజరై నవ దంపతులను ఆమె ఆశీర్వదించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపడుతున్న పనుల వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రాబో 2-3 రోజుల్లో మున్సిపాలిటీలో ఆకస్మిక పర్యటన చేసి పరిశీలిస్తారని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి ద్వారా వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా వీధులలో ఎలాంటి సమస్యలు తనకు కనిపించినా అధికారులపై చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడం కోసం డంపియార్డుల నిర్మాణం చేపట్టామని, గ్రామాలలో చెత్తను తరలించి విధులన్నీ శుభ్రం చేస్తున్నామన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాతూరి సిద్ధిరాములు కుమారుడి వివాహం జరగగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి వారి ఇంటికి వెళ్లి నవదంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చందం, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, డంపాలు నిర్మించాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాలలో కూడా డంపాలు నిర్మించడం, ఒక నర్సరీ ఏర్పాటు చేయడం, చెట్లు పెంచడం, ఇంటింటికి 6 చెట్లు ఇవ్వడం, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించడం, విరిగిపోయిన పోళ్లు కావచ్చు, వంగిపోయిన పోళ్లను కూడా మరి స్టాండింగ్ పోల్స్ తీసేసి మరి మంచి పోల్లను వేసి కరెంటును 24 గంటలు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా పల్లె ప్రగతిని నిర్వహించడం జరుగుతూ ఉంది. పల్లె ప్రగతి చాలా చక్కగా దారిలో పడింది. అన్ని గ్రామాల్లో కూడా పల్లె ప్రగతి నిర్వహించబడతా ఉంది. అదే మాదిరిగా పట్టణ ప్రగతిని కూడా తీసుకోవడం జరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా మరి పట్టణంలో ఉన్న వార్డ్స్ అన్నీ కూడా చెత్తను సేకరించి డంపార్లలో నిర్మించి వాటిలో వేయడం, అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచడం, అవసరమైన చోట చెట్లను పెంచడం, అదేవిధంగా ఎక్కడైతే డ్రైన్ కానీ ఎక్కడైతే రోడ్లు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని మరమ్మతులు చేయడము, ఎటువంటి వ్యాధులు ప్రజలకు సోకకుండా చూడాల్సిన బాధ్యత మనమే ఉంది. కాబట్టి పట్టణ ప్రగతిలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై